ఈరోజు మీ అందరి కొడతాను. నేను మాట్లాడతానమ్మా నాయన, నేను పోతున్నా ఇప్పుడు ఈటల రాజేందర్ గారి దగ్గరికి. ఏం భయపడకు, ఈటల రాజేందర్ గెలిపిస్తాము. ఈరోజు ఈటల రాజేందర్ ఓడించడం కోసం కేసీఆర్ కుటుంబము కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. హుజూరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీ వెనుక, ఈటల రాజేందర్ వెనుక ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా హుజూరాబాద్ లో ఎరిగేది ఎగిరేది కమలం పువ్వు జెండా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి నేను వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను కోరుతా ఉన్నాను, మీ బంధువులు ఎవరు హుజూరాబాద్ లో ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా, మీ స్నేహితులున్నా, మీకు ఎక్కడ పరిచయం ఉన్నా, వాళ్ళందరికీ చెప్పండి హుజూరాబాద్ లో ఎగరాల్సింది కమలం పువ్వు జెండా, హుజూరాబాద్ లో గెలవాల్సింది ఈటల రాజేందరు. హుజూరాబాద్ లో గెలిచి బడుగులు బడై వర్గాల బిడ్డ గెలవాల్సింది. ఈరోజు ఆయన మీద రాష్ట్ర ప్రభుత్వము ఒక్కడిని చేసి ఏ రకంగా టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈ ప్రభుత్వము ఏ రకంగా అణిచివేస్తా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఏ రకంగా కష్ట నష్టాలకు గురి చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఒక ఉద్యమకారుడు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమకారుణ్ణి ఏ రకంగా బడుగు బలైన వర్గాల ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏ రకంగా కేసీఆర్ ప్రవర్తన చేస్తున్నాడో తెలంగాణ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ కు, కేసీఆర్ కుటుంబానికి ఈరోజు తప్పకుండా అహంకారము దిగే వరకు హుజూరాబాద్ ప్రజలు నిద్రపోరు, గెలిపించి తీరుతారు ఈటల రాజేందర్ అని మనవి చేస్తాము. ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, భయపడిపోతున్నాడు. కేసీఆర్ తన నీడను చూసి తనే భయపడుతున్నాడు. తన నీడను చూసి శాసన పార్లమెంట్ సమావేశాలను అడ్డుకొని పరిచయ కార్యక్రమాన్ని వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. మీకందరికీ తెలుసు ఎందుకు అడ్డుకున్నారో, మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీ మంత్రులను